సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. ఎంతో మంది సినిమా యాక్టర్లు సినిమాల్లో నటిస్తూ ఓ మంచి భరతనాట్య కళాకారునిగానో లేదంటే ఓ మంచి వ్యాపారవేత్తగానో తమలో రెండో కోణం చూపిస్తూ ఉంటారు. అయితే క్యారెక్టర్ యాక్టర్ ప్రగతిలో వీటన్నిటికి మించిన ఒక కొత్త కోణం బయటపడింది. ఇంతకీ ఏమిటా న్యూ యాంగిల్? సినిమాల్లో ఆంటీగాను అమ్మగాను అక్కగాను నటించాలంటే ఠక్కున గుర్తొచ్చే వారిలో నటి ప్రగతి ఒకటన్నది కాదనలేని నిజం. ఓ వెరైటీ యాసతో చక్కటి టైమింగ్తో ఆమె చేసే యాక్టింగ్తో ప్రగతి బాగానే పాపులర్ అయింది. ఇండస్ట్రీలో ఓ స్టడీనే సొంతం చేసుకుంది. తన పాత్రలకు భిన్నమైన తీరులో డ్రెస్సింగ్తో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే ప్రగతి కొన్నిసార్లు నెటిజన్ల నుంచి చిన్న చిన్న విమర్శలు కూడా ఎదుర్కొంది. అయినా సరే తగ్గేదేలే అంటూ తాను అనుకున్న తీరులో తయారై సోషల్ మీడియాలో జనం ముందుకొస్తూనే ఉంది మన ప్రగతి మేడం. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ప్రగతికి డిగ్రీ చదువుతున్నప్పుడే హీరోయిన్గా తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా ఓ 7 తమిళ సినిమాలు ఓ మలయాళ చిత్రం చేసింది. తర్వాత పెళ్లి కావడంతో కొన్ని రోజులు నటనకు బ్రేక్ ఇచ్చింది. కొన్నాళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. కానీ సీరియల్స్లో నటించడం మొదలుపెట్టింది. అలా అలా కొన్నాళ్లకు సినిమాల్లో సహాయ పాత్రలు చేసే అవకాశాలు వచ్చాయి. వాటిని చక్కగా ఉపయోగించుకుంటూ చీకు చింత లేకుండా జీవిస్తున్న ప్రగతి ఇటీవల జిమ్లో వర్కౌట్లు చేసే వీడియోలు, ఇంట్లో కాస్తంత జోష్ డాన్సులు వేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో కనిపించసాగింది. ఈ తతంగమంతా చూసి నెటిజన్లు ఆమె తీరుపై కాస్తంత ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో ఈ ఎక్స్పోజింగ్ అవసరమా అంటూ కామెంట్లు కూడా చేసేశారు. అయితే ఈ వర్కౌట్లు ఎక్సర్సైజ్లో వెనుక ఒక మంచి ఉద్దేశం ఉందన్న విషయాన్ని బయటపెట్టేసింది. ఇంతకీ ఏంటా ఉద్దేశం? ప్రగతికి మంచి పవర్ లిఫ్టర్ కావాలన్నది ఎప్పటి నుంచో కోరిక. అయితే అనుకోకుండా ఆమె సినిమా యాక్టర్ అయింది. ఓవైపు సినిమాలు చేస్తూనే తను మంచి క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుని తీరాలి అన్న అసలు లక్ష్యం మీద కాన్సన్ట్రేట్ చేసింది ఈ టాలీవుడ్ ఆంటీ. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆమె తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. కొత్త జర్నీ మొదలైంది. 2 నెలల క్రితం నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్లో నా కొత్త ప్రయాణం ఇది. 2 నెలల క్రితం స్టార్ట్ అయిన ఈ జర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇది కూడా పూర్తి చేసే తీర్తాను. ప్రస్తుతం నా స్కోర్ 250. అయితే టార్గెట్ చాలా పెద్దదే. దాన్ని చేరే వరకు తగ్గేదేలే అని ప్రగతి తన ఇన్స్టా వీడియో క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇదంతా చూసిన నెటిజన్లు, ప్రగతి మేడం ఈ పవర్ లిఫ్టింగ్లు ఎక్సర్సైజ్లు చూసి మేమేదో అనుకుని భ్రమపడ్డాం. అయితే మీ లక్ష్యం గురించి విని మీ పట్టుదల చూసిన తర్వాత మీ మీద మాకు మంచి గౌరవం ఏర్పడింది. మీరు ఏమాత్రం తగ్గద్దు, గోల్ కొట్టండి, బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.